హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. సో మంచిగా రెడీ అయ్యి కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడే షూట్స్ కంప్లీట్ చేసుకున్నాను. షూట్స్ ఉంటే ఇవి గుండవన్నీ మళ్ళీ మడత పెట్టాను అన్నీ. ఇంకా కొన్ని ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి, సో ఇవన్నీ సర్దుకొని సో రెడీ అవ్వాలి. యాక్చువల్లీ ఈరోజు ముందు బర్త్డేకి వెళ్తున్నాం అన్నమాట మనం, సో దానికోసం రెడీ అవ్వాలి. ఫస్ట్ ప్యాక్ చేసేసి దాని తర్వాత చిన్న ఎడిటింగ్ ఉంది నాకు, అది కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా రెడీ అవుతాను. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాను. ఫేస్ ప్యాక్ ఏమైనా వేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేశాను, అందుకే స్కిన్ మంచిగా మెరిసిపోతుంది. యాక్చువల్లీ ఏదో మచ్చలు లేనట్టు, బట్ ఫౌండేషన్ అప్లై చేశాను. బాగుంది, చాలా బాగుంది ఫౌండేషన్ యాక్చువల్లీ ఇది. సో ఎస్, కలుస్తాను మళ్ళీ మళ్ళీ. కొంచెం ప్యాక్ చేసేసి సోఫా అన్నీ సెట్ చేసుకుని ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ చేద్దాము ఈ బ్లాగ్ని. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో షూట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. నాకు యాక్చువల్లీ ఇక్కడ ఒక్కటే ప్లేస్ సెట్ అవుతుంది లైటింగ్ అంతా, సో అందుకే ఇదే సోఫా జరుపుకుని ఇక్కడే షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. మోస్ట్లీ ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్లోనే చూస్తూ ఉంటారు కదా మీరు. సో ఇక్కడ ఒక ఫేస్ ప్యాక్ వేసేసుకుంటున్నాను. నాకేమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ముందు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఇట్లాంటి అలవాటు అనమాట. అండ్ ఎస్పెషలీ నా స్కిన్ ఎంత ఓవర్ డ్రై అయిపోతుందంటే స్కిన్ పీల్ అయిపోతుంది, ఎందుకో అర్థం కావట్లేదు నాకు. అండ్ ఎప్పుడైనా స్కిన్కి డెఫినెట్గా బ్రేక్ ఇవ్వాలండి. ఒక వీక్లో ఒక్కసారైనా మినిమం బ్రేక్ ఇచ్చుకుంటే బెటర్. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అట్లా చేయాలి, ఎందుకంటే స్కిన్ బ్యారియర్ అనేది కొంచెం సెన్సిటివ్ అయిపోయింది నాది, నాకు అనిపిస్తుంది. సో అందుకే డ్రై అవ్వడం కానీ పింపుల్స్ అవ్వడం కానీ ఇలా కూడా స్టార్ట్ అవుతుంది. సో నా ఫేవరెట్ ఉప్టన్ మాస్క్ ఉంటే అది అప్లై చేసేసుకుని ఇంకా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఆ 15-20 మినిట్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా, అందుకే. సో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా స్నానం చేసి వచ్చేసాను. సో ఇప్పుడు మంచిగా థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నా. సో ఎందుకంటే చెప్పాను కదా, నాకు నేను మెయిన్గా ఎన్ని ప్రొడక్ట్స్ వాడతానో మీ అందరికీ తెలుసు. నిజంగా వాడతారా అని అనుకుంటారు, కానీ నేను అన్నీ వాడతాను. సో దానివల్ల ఒక్కొక్కసారి స్కిన్ అనేది కూడా సెన్సిటివ్ అవుతూ ఉంటుంది, స్కిన్ బ్యారియర్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు బ్రేక్ ఇచ్చేసి ఇలా మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ మధ్య ఎక్కువ అనిపిస్తుంది, సో అందుకని ఇది కూడా థిక్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. నా నోస్ ఏరియా దగ్గర ఎక్కువ మాయిశ్చరైజర్ పెట్టాను చూసారా, సో అక్కడ బాగా పీల్ అయిపోయింది అనమాట స్కిన్. అక్కడ ఏది రాసినా మండిపోతుంది, సో అందుకే కొంచెంసేపు ఐస్ అది పెట్టాను. తర్వాత ఈ మాయిశ్చరైజర్ కొంచెంసేపు అప్లై చేద్దాం మేకప్ చేసుకునే లోపు అన్నట్టు అలా అప్లై చేసి ఉంచాను. అండ్ ఇప్పుడు ఇంకా హెయిర్ సెట్ చేసేస్తున్నాను. సో స్కిన్కి మాత్రం అట్లీస్ట్ మీరు ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారు అని అంటే వీక్లో ఒకసారి బ్రేక్ ఇవ్వండి. జస్ట్ బ్యారియర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యారియర్ మాయిశ్చరైజర్ లాంటివి, సీరం లాంటివి, అట్లాంటిది అప్లై చేసుకుంటే కొంచెం బ్యారియర్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది. అండ్ హెయిర్ డ్రైయర్ గురించి నేను షార్ట్స్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు, ఆ హెయిర్ డ్రైయర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది అగారుది, ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను మీకు. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో మల్లెపూలు ఆల్రెడీ బాబా కోసమే తీసుకొచ్చాను అనమాట. ఎవ్రీ థర్స్డే తీసుకుని వస్తాను, సో అట్లా తీసుకొచ్చాను. ఇంకా బాబాకి పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ నేను ఈవినింగే ఎలా పూజలు చేయడం అన్నా దండం పెట్టుకోవడం అది ఎక్కువ ఈవినింగ్స్ చేస్తూ ఉంటాను. సో పూజలు అంటే ఎక్కువ చేయను, కానీ జస్ట్ అలా దండం పెట్టుకుంటా, అగరత్తులు అవి వెలిగించుకుని పువ్వులు అవి పెట్టుకుని చిన్నగా ప్రసాదం పెట్టుకుని దండం పెట్టుకుంటాను. సో అట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది రోజు అలా దండం పెట్టుకుంటూ ఉంటే. సో ఈ డ్రెస్ వచ్చేసి లీబాస్ది. ఆల్రెడీ నేను మింత్రా హాల్ వీడియో ఎప్పుడో చేసినప్పుడు లిటిల్ థింగ్స్ ఛానల్లో చూపించాను ఇవి, ఈ డ్రెస్ మీకు. అప్పుడు లింక్ నేను చూడాలి, వెతకాలి, ఒకవేళ మీకు లింక్ కావాలి అంటే చూసిస్తా. సో ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట, లీబాస్ కలెక్షన్. సో అలా ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ ఒక 1 అవర్ ముందు బయలుదేరదాము, ఎందుకంటే గిఫ్ట్స్ ఏం తీసుకోలేదు, తీసుకోవాలి మధ్యలో. సో దగ్గరలో గిఫ్ట్ షాప్ ఏం లేదు, సో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి గిఫ్ట్ తీసుకుని ఎందుకులే, ఇంకా దారిలో తీసుకుందాం, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అయ్యేసరికి మేము అనుకున్న దానికంటే 1 అవర్ లేట్గా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళి గిఫ్ట్స్ అవి చూసామన్నమాట, కొన్ని ఆప్షన్స్ అయితే చూసాము. అండ్ మైండ్లో కొంచెం ఉంది ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగామన్నమాట ఎలాంటివి బాగుంటాయి అని చెప్పి. సో కొన్ని ఆప్షన్స్ చూపించారు, ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఈ రోబోట్ భలే అనిపించింది పిల్లలకి, నిజంగా చాలా ఎంటర్టైనింగ్. కాకపోతే ఇది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే నడుస్తుంది, సో కొంచెం తర్వాత బోర్ కొట్టేస్తుంది అనిపించింది ఇది, అందుకే నేను ఇది తీసుకోలేదు జస్ట్. కానీ బాగుంది ఇది, మంచి అనిపించింది. అండ్ తర్వాత పక్కన జంబో బాల్ పూల్ ఉంది కదా, అది తీసుకున్నాం అనమాట. అదైతే
అదే మున్ను జున్ను ఇద్దరు ఆడుకోవచ్చు. పెద్దగా ఉంది, సో ఇద్దరు లోపలికి వెళ్తే అక్కడ లోపల అన్ని బాల్స్లా ఉంటాయి అన్న బాల్స్, 100 బాల్స్ ఉన్నాయి దాంట్లో. సో 100 బాల్స్ వేస్తే ఇద్దరు కలిసి కూర్చుని ఆడుకోవచ్చు. సో బాగుంటుంది, ఇద్దరికి బాగుంటుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాం అన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా గిఫ్ట్ ర్యాప్ చేయించేసి ఇదిగోండి, గిఫ్ట్ ర్యాప్ చేసే లోపు ఇది కనిపించింది అన్నమాట స్లేట్. మా పక్కన వాళ్ళ పాప ఎప్పుడు చూసినా చాక్ పీస్తో ఆడుతూ ఉంటుంది. సో ఇది ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అనిపించి చూడగానే తనే గుర్తొచ్చింది నాకు. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను తనకి ఇద్దామన్నట్టు. సో తీసేసుకొని ఇంకా గిఫ్ట్ ర్యాప్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ గిఫ్ట్ మెయిన్ మైండ్లో ఆల్రెడీ ఉంది ఇది తీసుకుంటే బాగుంటుంది అని. సో అందుకే ఫాస్ట్గా సెలెక్ట్ చేసాం. కాకపోతే పెద్దది కదా, గిఫ్ట్ ర్యాపింగ్కే చాలా టైం పట్టింది. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ మనకి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. సో అమ్మో లేట్ అయిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. వెళ్ళేసరికి మున్ను పడుకుని పోతాడేమో అని భయం వేసింది, బట్ కరెక్ట్ టైంకే వెళ్ళాము. సో వచ్చేసామన్నమాట ఇక్కడికి. అండ్ చెప్పాను కదా లేట్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ కొంచెం మంచి టైంలోనే వెళ్ళాము కరెక్ట్ టైంలో. ఇంకా కేక్ కటింగ్ అదంతా కూడా ఏం జరగలేదు. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్కి కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. మున్ను ఇంకా జున్ను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటారు. అసలు చిన్నప్పుడు ఫొటోస్లో అయితే మరీ అనిపిస్తుంది ఇద్దరు ఒకేలా ఉన్నారు అని. ఎవరు ఎవరు అనేది కూడా కనిపెట్టలేం, సేమ్ ట్విన్స్లా ఉంటారు. ఇంకా అండ్ ఈ బుడ్డోడు కూడా మీకు తెలుసు ఆదిత్య, ఎంత క్యూట్ ఉంటాడో వాడు, మాటలు ఎంత క్యూట్గా ఉంటాయో. అసలు లాస్ట్ టైం అయితే చాలా క్రాంకీగా ఉన్నాడు అనమాట, నేను వెళ్ళే టైంకి కరెక్ట్గా నిద్ర లేచాడు, అందుకని అసలు ఎంత మాట్లాడించినా మాట్లాడలేదు లాస్ట్ టైం. బట్ ఈసారి మాత్రం మంచిగా మాట్లాడాడు, మంచిగా టైం స్పెండ్ చేశాను నేను వాడితో. అండ్ వీళ్ళందరూ మీకు తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ మీట్ అవ్వడం డైరెక్ట్ కొంతమందిని ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇలాంటి వివన వెళ్ళినప్పుడే కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ పరిచయం అవుతూ ఉంటారు కదా. సో అందరూ తెలిసిన వాళ్ళే. సో కాకపోతే మీట్ అవ్వడం మాత్రమే ఫస్ట్ టైం అన్నమాట. వీళ్ళెవరిని ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, వీళ్ళందరూ మీకు తెలుసు. సో ఇంకా చాలామంది వచ్చారు, బట్ మా యూట్యూబర్స్ అందరూ ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి మంచిగా స్పెండ్ చేసామన్నమాట టైమ్. అండ్ ఇక్కడైతే ఇటు సైడ్ పార్టీ జరుగుతూ ఉంది, ఇటు సైడ్ మేము ఫొటోస్ దిగుతున్నాము, కబుర్లు చెప్పుకుంటున్నాము, ఇంకా యూట్యూబ్ కబుర్లు అన్నీ షేర్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అసలు ఫస్ట్ టైం మీట్ అయినట్టే అనిపించలేదు తెలుసా, చాలా అలవాటు అయిపోయిన వాళ్ళతో మాట్లాడితే, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. అందరూ తెలుసు కదా ఆల్రెడీ, బట్ మీట్ అవ్వడం ఫస్ట్ టైం అయినప్పటికీ మాట్లాడుకునేటప్పుడు ఏమి కొత్తగా అనిపించలేదు అన్నమాట, ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఫీలింగ్ అనే వచ్చింది. సో ఇంక ఇలా పిక్చర్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అట్లా చేసాము. ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా డ్యాన్స్లు ఇవి కూడా స్టార్ట్ చేసాము. ఇంకో సైడ్ అయితే పార్టీ ఇంకా జరుగుతుంది, ఇంకా అవ్వలేదండి పార్టీ జరుగుతుంది, మీకు అక్కడ కూడా చూపిస్తున్నాను చూసారు కదా. ఇంకా డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, పార్టీ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏవదిన వచ్చి అందరం డ్యాన్స్ వేద్దామని చెప్పి అందరం కలిసి డ్యాన్స్ వేసామన్నమాట, మంచి టైం స్పెండ్ చేసాం. సో అలా డ్యాన్సులు వేసుకుంటూ మంచి టైం స్పెండ్ చేసాము. సో యాక్చువల్లీ ఇది లాస్ట్లో ఇంకా అందరం వెళ్ళిపోతాము అనేసి బాయ్ బాయ్ చెప్పేసుకున్నాము. చెప్పేసుకున్న తర్వాత లాస్ట్ ఏవదిన వచ్చారు, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఈ స్టేజ్ మీద పిల్లలు డ్యాన్స్ చేశారనమాట. సో అందరూ వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోయారు కదా మనం వేద్దాం రండి డ్యాన్స్ అని చెప్పి తీసుకొచ్చారనమాట. సో అట్లాగా మున్నుగాడు కూడా వచ్చేసాడు స్టేజ్ మీదకి. మంచిగా ఎంటర్టైనింగ్గా బాగా జరిగింది బర్త్డే కూడా. అండ్ మేము కూడా కొత్త కొత్త వాళ్ళని మీట్ అయ్యాం కదా, బాగా అనిపించింది. సో మేము అందరూ ఏమనుకున్నామంటే
డెఫినెట్లీ ఫంక్షన్స్ లేకుండా మీట్ అయిపోదాము నెక్స్ట్ టైము. నార్మల్గా ఒకసారి మీట్ అవ్వాలి అనేసి అనుకున్నాం, బట్ ఎంతవరకు మీట్ అవుతామో ఎంతవరకు చేస్తామో నిజంగా తెలీదు. మున్ను అయితే అసలు ఎంత క్యూట్ ఉంటాడో, ఎంత బాగా వస్తాడు కూడా, భలే వస్తాడు అందరి దగ్గరికి. సో అలా స్మైలీ ఫేస్ పెట్టుకుంటాడు. ఎప్పుడు ఎక్కువ ఏడవడం చూడలేదు నేను. నో దిష్టి, అస్సలు నో దిష్టి, తూతూ అస్సలు దిష్టి తగలకూడదు. చిన్నపిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది కదా, సో అది నాకు భయం అనమాట. చూపించడానికి కూడా అదే భయపడుతున్నాను నేనైతే, ఎందుకు పాపం దిష్టి తగులుతుందేమో, అసలే క్యూట్గా ఉంటాడు కదా అని. సో నో దిష్టి. సో మీరు నమ్ముతారా పిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతుంది అనే దాన్ని? నేనైతే నమ్ముతాను. సో అందుకే నో దిష్టి. ఓకే గైస్, టైం అయితే 12 అయితే ఉంది, సో 11:45. సో ఇప్పుడే వచ్చాం ఇంటికి. అండ్ ఓకే, చూసారు కదా వ్లాగ్ అంతా, మంచి టైం అయితే స్పెండ్ చేసాం అందరం, అందరం కలిసాం కదా. సో ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే కలవడానికి కుదురుతుంది. సో అదే చూడాలి, ఏదైనా ప్లాన్ చేసుకుని అందరం కలుద్దాము అనేసి అనుకున్నాము. చూడాలి, ఇప్పుడు కలిసాం కాబట్టి ప్లాన్ చేసుకుందాం, కలిసేద్దాం అని అనుకుంటాం. కానీ డైరెక్ట్ కలవడానికి మళ్ళీ ఏదో ఒక ఫంక్షన్ ఉంటే తప్ప కలవము, అలా అయిపోతూ ఉంటుంది. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా, సో అట్లా. సో యా, ఐ హోప్ మీరు కూడా ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్, బై బై.